AP BJP adhyakshudu Haribabu rajinamaku dari tisina karanalenti. AP BJP lo antargata rajakeeyalu mudiri paakana paddaya. Kotta adhyakshudini empika cheyaka munde enduku rajinama koraru? Andhra Pradesh BJP adhyaksha padaviki Kambampati Haribabu ratriki ratre rajinama cheyadam చిన్నపాటి సంచలనంగా మారింది. కొంతకాలం నుంచి హరిబాబు స్థానంలో మరొకరికి బీజేపీ ఏపీ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల కిందటే దీనిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు కూడా జరిపింది. సోము వీర్రాజును అధ్యక్షునిగా ఖరారు చేశారని, రేపో మాపో ప్రకటనే తరువాయని బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి లీకులు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ హరిబాబునే కొనసాగించారు. వారి కసరత్తు పూర్తి కాలేదు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన తర్వాత ఏపీ వ్యవహారాలను రామ్ మాధవ్ కు అప్పగించారు. ఆ తర్వాత అమిత్ షా రామ్ మాధవ్ ఏపీ నేతలతో సమావేశమయ్యారు. అప్పుడు కూడా హరిబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఏపీకి బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. తర్వాత ఆ విషయంలో ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించినట్లు మరో బీజేపీ ముఖ్యనేత మురళీధర్ రావు బెంగళూరులో ప్రకటించారు. కానీ ఇంతలోనే హరిబాబు రాజీనామా చేసేశారు. వాస్తవానికి ఏ జాతీయ పార్టీ కూడా తమ రాష్ట్ర అధ్యక్షులను రాజీనామా చేయమని కోరదు. వారి స్థానంలో కొత్త వారి నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తుందే కానీ అప్పటి వరకు ఉన్న వారి దగ్గర నుంచి రాజీనామా లేఖలు తీసుకోదు. బీజేపీ కూడా అలా తీసుకున్న దాఖలాలు ఇప్పటివరకు లేవు. పైగా కొత్తగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలో ఖరారు చేయకుండా ఉన్న అధ్యక్షుణ్ణి రాజీనామా చేయమని ఏ పార్టీ కూడా కోరదు. ఆ నేత వేరే పార్టీలోకి వెళ్తాడన్న అనుమానం ఉంటే సస్పెన్షన్ వేస్తారేమో కానీ ఇలా రాజీనామా లేఖలు మాత్రం అడగరు. కానీ హరిబాబు విషయంలో కొత్త అధ్యక్షుడి నియామకానికి అనుకూలంగానే రాజీనామా చేశారంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. హరిబాబు పదవిలో ఉంటే కొత్త అధ్యక్షుడి నియామకానికి వచ్చిన అడ్డేంటూ కొందరు బీజేపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హరిబాబు గారు రాజీనామా చేయడం మంచిదనే ఉద్దేశంతో ఇది సాధారణ ప్రక్రియలో భాగంగానే ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ అమిత్ షాజీకి నిన్న లేఖ పంపడం జరిగింది. తదుపరి విషయాలన్నీ కూడా అమిత్ షా గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. హరిబాబు రాజీనామాపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా కూడా కొత్త అధ్యక్షుడి నియామకం కోసమే రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తామన్నారు. అసలు ఎంపిక జరగకముందే హరిబాబు రాజీనామాను ఎందుకు తీసుకున్నారన్న దానిపై అమిత్ షా సమాధానం చెప్పలేదు. అసలు హైకమాండ్ అడగకుండానే హరిబాబు రాజీనామా సమర్పించేశారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఉద్యమాలు జరుగుతుండటంతో హరిబాబుపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఏపీకి కేంద్రం ఏమేమి ఇచ్చిందో చెప్పాలంటూ హైకమాండ్ పదే పదే సూచనలు చేస్తోంది. తనకు తాను ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రం ఏపీకి ఎంతో ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు. కానీ ఇతర నేతలు ఎవరూ సహకరించడం లేదు. మిగతా వారంతా పొలిటికల్ మైలేజ్ చూసుకుంటూ ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్రం ఏపీకి చేసిన సహాయం ప్రచారం విషయంలో మాత్రం హరిబాబు మీదే వదిలేశారు. ఓవైపు హరిబాబుకు సహకరించకుండా మరోవైపు ఆయన టీడీపీపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారంటూ హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఓవైపు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు ఎక్కడికక్కడ పెండింగ్లో పడిపోతున్నాయి. ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ హైకమాండ్ ఎలాంటి ముందడుగు వేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ రాష్ట్రానికి చేయనంత సాయం చేస్తున్నామని ప్రచారం చేయమని ఆదేశిస్తోంది. అదే సమయంలో ప్రజలు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో హరిబాబు పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. బీజేపీ తరఫున ఏపీకి చేసిన సాయం అంటూ ఆదివారం ప్రెస్ మీట్ బుక్లెట్ రిలీజ్ చేసిన హరిబాబు ఒక్కరోజులోనే రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి కారణం అదేనన్న అభిప్రాయాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు కూడా 3 సంవత్సరాల తర్వాత ఎవరూ కూడా పోస్టులో ఉండరు. అది దాంట్లో ఒక నియమావళిలో ఒక భాగము. 3 ఇయర్స్ దాటి అయిపోయిన తర్వాత మేము రిజైన్ చేయటం అనేది సర్వ సామాన్యమైన విషయం. తర్వాత అప్పుడు కేంద్రంలో ఉన్న నాయకులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుని కొత్త వారిని పెట్టడమా లేకపోతే ఇంకేమి చేయటం అనేది నిర్ణయం వాళ్ళు చేస్తారు. దీనికి పెద్దగా పొలిటికల్గా మనం ఏమీ చూడవలసిన అవసరం లేదు.
బీజేపీ అత్యంత బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ అధ్యక్ష పదవి ఎంపిక ఇంత క్లిష్టంగా మారలేదు. కానీ ఏపీలోని నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మాణిక్యాలరావు, సోము వీర్రాజుల్లో ఒకరికి అవకాశం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది. మొత్తానికి హరిబాబు సడన్ రాజీనామా ఏపీ రాజకీయాల్లో కొత్త టర్నింగ్ గా చెప్పుకోవచ్చు.